సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ బస్ డిపోలో కార్గో పార్సిల్ సేవలు ప్రారంభించి నేటికి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందజేస్తామని తెలిపారు. డిపో మేనేజర్ శ్రీనివాస్. ఈ సందర్భంగా డిపో మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలందరూ కూడా ఆర్టీసీ కార్గో పార్సిల్ సర్వీసులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ బి సురేఖ, వార్డు కౌన్సిలర్ గోపాల్ రెడ్డి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సందీప్ మరియు అడ్వర్టైజ్ एजेंसी बार्गव आर्ट्स वर పాల్గొన్నారు. టీఎస్ఆర్టీసీ లో కొరియర్ పార్సల్ సరుకు రవాణా ప్రారంభించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ బుకింగ్ చేసుకునే వాళ్ళకు ప్రోత్సాహంగా లక్కీ బంపట్రా బొమ్మతులు ఆకర్షణ బొమ్మతులు పెట్టాలనే ఆలోచనతో వైట్ హౌస్ వారిని పంపడం జరిగింది. వారు ముందుకొచ్చి బొమ్మతులు ఇవ్వడానికి ముందుకొచ్చారు. వారి సౌజన్యంతో మూడు నెలల పాటు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కౌంటర్లో ఈ బుకింగ్ సౌకర్యం ఏవైతే చేసుకున్న కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా వారికి బహుమతులు అందజేయబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోలో ముఖ్యంగా కొరియర్ పార్సల్ను మరియు సరుకుల రవాణా చేసుకున్నట కొరకు వీళ్ళు డ్రా సిస్టమ్ ఏర్పాటు చేసినందుకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఆర్టీసీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజంగా ఒక మంచి సదవకాశాన్ని మనకు కల్పించారు. మనం అందరం కూడా వినియోగించుకొని మనం ఏదైతే కొరియర్ సర్వీస్ కు మనం ముందే అడ్వాన్స్ గా బుకింగ్ చేసుకొని మనం డ్రాలో పాల్గొన్నట్టుంటే ఖచ్చితంగా ఆకర్షణీయమైన బహుమతులు కూడా అందుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ ఈ ఆర్టీసీ సర్వీసులను మరియు వాళ్ళు రూపొందించిన కొరియర్ సర్వీసును కూడా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని ఆర్టీసీకి సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతగా ఆర్టీసీని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వారికి సహకరించి మనం బాధ్యతగా వ్యవహరించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.